కార్తీక మాసం సందర్భంగా పోలవరం మండల చంద్రన్న కాలనీ సమీపంలో ఉన్న మామిడి తోటలో పోలవరం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించినట్లు తూర్పు కాపు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు కాపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్, రాష్ట్ర తూర్పు కాపు నాయకులు బలగం శేషు, బంధు సీతారాములు పాల్గొంటారు. వారికి మండల తూర్పు కాపు నాయకులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆతిరథ మహారథులు మాట్లాడుతూ తూర్పు కాపు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి పోలవరం, పట్టిసీమ, బంగారమ్మపేట, కృష్ణరావుపేట, కొత్త పట్టిసీమ, గుఠాల పరిసర గ్రామాల నుండి వేలాది మంది తూర్పు కాపులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తూర్పు కాపు సంఘం ప్రెసిడెంట్ చెంచాని ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పి అంచి, సెక్రటరీ వారాడి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు అల్లుడు జగన్, మండల తూర్పు సంఘం అధ్యక్షులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా చక్కగా మరి రికమెండ్ చేస్తూ ఢిల్లీకి పంపించడం కూడా జరిగింది. మరి లోగడ అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి కలవటం చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండేవారు. జిల్లా నలుగురు నుంచి ఈవేళ పాలకుండా నరసాపురంలో కూడా మన తూర్పు కాపు ఆత్మీయ సమ్మేళనం ఉండబట్టి అక్కడ కూడా కొంతమంది అటు ఇటు అందరూ కూడా ఎవరిని నిరసపరచకూడదని చెప్పి కొంతమంది ఇక్కడికి కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, మన పెద్దలందరూ కూడా ఈ సంఘం స్థాపించినప్పుడు విద్య విజ్ఞానం అభివృద్ధి మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఏ అయితే సమస్యలు ఉన్నాయో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు పోవాలనుకుందాం. మరి భోజనం చేశారు.